నాకు నచ్చలేదు. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను చప్పలా పోతున్నాను. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలి? ఓకే, ఇది ఇంకా ఫైనల్. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. ఛానల్ నేమ్ వచ్చేసి కవితా టేల్స్. చాలా బోరింగ్గా చెప్తున్నాను కదా, మళ్ళీ కొత్తగా చెప్పాను. హాయ్, సో ఎక్కువ సోల్ చెప్పేస్తున్నాను. సో ఓకే ఓకే ఓకే, ప్రిపేర్. హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలంటే ఇంట్లోనే ఉండండి. ప్లీజ్ బీ సేఫ్ అండి, స్టే హోమ్ స్టే సేఫ్. అండ్ చాలాసేపటి నుంచి ఇంట్రడక్షన్ ఎలా ఇద్దామని చాలా ప్రిపేర్ అయిపోతున్నాను. బ్లూపర్స్ మీద బ్లూపర్స్ వస్తూనే ఉన్నాయి. నాకు ఇంకా నచ్చలేదు, నాకు ఎలా వస్తే నేను అలానే చేస్తాను అనేసి ఇంకా ప్రిపేర్ అయ్యి ఇట్లా ఇంకా స్ట్రైట్గా నా నోట్కి ఏమొస్తే అది చెప్పేద్దామని ఫిక్స్ అయిపోయానండి. సో నేను కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, దాని ద్వారా నేను చేసే నోటిఫికేషన్స్ అన్ని ఫర్దర్గా మీకు వస్తాయి. అండ్ నా కోసం చెప్పాలంటే ఐ యామ్ కరుణ, అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి కవితా టేల్స్. అంటే ఈ నేమ్ వెనక చిన్న స్టోరీ ఉందండి, చాలా స్మాల్ స్టోరీ. నా పేరు కరుణ, మై హస్బెండ్ నేమ్ ఇస్ వివేక్, మా పాప పేరు మోక్షిత. సో మా ఇద్దరు లెటర్స్లో స్టార్టింగ్ తీసుకొని మా పాపది లాస్ట్ లెటర్ తీసుకున్నామండి. సో అది కవితా టేల్స్ అని పెట్టాము. అండ్ ఇంకా నా కోసం చెప్పాలంటే నేను 2 ఇయర్స్ నుంచి వీడియోస్ చేద్దాము, యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల నా వల్ల అవ్వలేదు. బికాజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కూడా ఇంకా ఇంత పీరియడ్ అనేది లేట్ అయింది. బట్ ఈ 2 ఇయర్స్ లేట్ అవ్వడం కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది, ఎందుకంటే దీని ద్వారా కూడా నేను చాలా ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నాను. అండ్ చాలా నేర్చుకున్నాను, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసే అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది. అండ్ ఇంకా చెప్పాలంటే ఇంకేం చెప్పాలి, నేను యూట్యూబ్ వీడియోస్ చేయాలనుకున్నప్పుడు ఏం చేద్దాం అని చాలా ఆలోచించాను. ఏమి యూట్యూబ్ వీడియోస్ అన్ని చాలా చెక్ చేశాను, వీళ్ళు ఇది చేస్తున్నారు, ఇలాగే చేయాలా అని ఆలోచించి మళ్ళీ నా ఎక్స్పీరియన్సెస్ పెడదామని అనుకున్నాను. మళ్ళీ అందరూ పెట్టేవే కదా అని ఆలోచించాను. అండ్ ఏం చేయాలో అర్థం కాలేదు, చాలా లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇట్లా ఆలోచించి సగం టైం వేస్ట్ చేశానండి. అండ్ ఇలా కాదు, కొంచెం ఏదైనా మంచి కాన్సెప్ట్స్ చెప్తాం, మంచి కథలు చెప్తాం చిన్నపిల్లల కోసం అని ఆలోచించాను. అట్లాంటి వీడియోస్ చూస్తే అలాంటి వీడియోస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. నాకన్నా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, మంచి ఎడిటింగ్స్, మంచి యానిమేషన్స్ అవన్నీ చూశాను. అంత లెవెల్కి నేను రీచ్ అవ్వలేనని నాకు అనిపించింది. ఇంత కన్ఫ్యూజన్లో ఉండేటప్పుడు మా హస్బెండ్ చెప్పారు, ఎవరు ఎలా చేసింది నీకు అనవసరం, నీకు ఎలా వస్తే నువ్వు చెప్పు, నీకు స్టోరీస్ చెప్పాలన్నా నీ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటే అలానే చెప్పు, నువ్వు చెప్పేది జెన్యున్గా చెప్పు, ఇఫ్ నచ్చితే నీది లైక్ చేస్తారు. సో నీకు ఎలా వస్తే అలా చెప్పు, అందరినీ కాపీ చేయాలని నువ్వు చూడకు. నీ ట్రెండ్ ఏది అనుకుని నువ్వు ఫాలో అవుతావు, నువ్వు అట్లానే చెప్పని నాకు సపోర్ట్ చేశారు. సో నేను ఒకటి అనేమి ప్రిపేర్ అవ్వలేదండి, నేను నా ఎక్స్పీరియన్సెస్, నా షేర్స్, నా టిప్స్, నేను నా కుకింగ్స్, నా వ్లాగ్స్, నా డిఐఎంఎల్ వీడియోస్ అండ్ ఇవన్నీ అనుకున్నాను. అనుకొని కొన్ని వీడియోస్ కూడా చేసి ముందే పెట్టుకున్నాను పోస్ట్ చేద్దామని. అండ్ నాకు ఫస్ట్ ఏ వీడియో పోస్ట్ చేయాలనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇది పెట్టాలా అది పెట్టాలి ఏది పెడితే మనం ఫస్ట్ అట్రాక్ట్ అవుతారు అనేసి చెక్ చేశాను. చాలామంది కొన్ని వీడియోస్ తర్వాత ఇంట్రొడక్షన్ వీడియోస్ పెడుతున్నారు. సో ఫస్ట్ వీడియోయే ఇంట్రొడక్షన్ పెడదాం, మనమేంటో తెలుస్తుంది, మనం ఏం సోది చెప్తున్నామో వాళ్ళకి అర్థమవుతుంది, ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఓపెన్ చేస్తారు కదా మన అకౌంట్ అనేసి అట్లా ఆలోచించానండి. సో నా ఫస్ట్ వీడియోనే నేను ఇంట్రొడక్షన్ ఇద్దామని అనుకున్నాను. అండ్ ఫ్రమ్ మార్నింగ్ నుంచి నేను చూస్తున్నానండి, నా ట్రైపాయిడ్ వస్తే తీసుకొని ఈజీగా కొంచెం ఇంట్రొడక్షన్ ఇవ్వగలుగుతానని. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది, ఇంకా రాలేదండి ట్రైపాయిడ్, బట్ చెక్ చేస్తుంటే మాత్రం ఈరోజే చూపిస్తుంది డెలివరీ డేట్, బట్ రాలేదు. కొంచెం టెన్షన్గా ఉంది, నా ఫస్ట్ వీడియో కదా. సో ఇంకా ఏం చెప్పాలంటే ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదండి. సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అండ్ నేను
ఇంకా చాలామంది అనుకుంటుంటారు యూట్యూబ్ వీడియోస్ చేయడం చాలా ఈజీ, ఏముంది ఇంట్లో ఉండి మనం ఏది కావాలంటే అది ఈజీగా చెప్పేయచ్చు చేసేయచ్చు అని అంటున్నారు. సో ఇది కూడా నేను ఈజీ ఈజీ అని అనుకున్నానండి, బట్ నాట్ ఈజీ అండి. దిస్ ఇస్ నాట్ స్మాల్ థింగ్. నేను యూట్యూబ్ వీడియోస్ చేయాలని అనుకున్నప్పుడు ముందే కొన్ని వీడియోస్ ఎడిట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని స్టోరీస్ కానీ, కొన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్ కానీ, కొన్ని కాన్సెప్ట్స్ కానీ, అట్లా పిల్లల గురించి కథలైనా కానీ కొన్ని పెట్టుకున్నానండి. చేసి అవి చేసి పెట్టేటప్పుడు వాటి ఎడిటింగ్స్ కానీ, వాటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని, ఆ పిక్చర్స్ అన్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని, మళ్ళీ మనం ఇందులోని యానిమేట్ చేసుకొని, ఇదంతా కైన్ మాస్టర్లోకి షిఫ్ట్ చేసుకొని, దీన్ని అంతా ఒక కథలా చేసుకొని, మళ్ళీ దాని మన వాయిస్ అంది, ఇంత ఇంత ప్రాసెస్ చేస్తుంటే మళ్ళీ వీటికి ఫోన్లో స్పేస్ సరిపోకపోవడం, మళ్ళీ ఇంత ఇంత అంటే అప్పుడు అనిపించిందండి ఇంత కష్టపడుతున్నారు యూట్యూబ్ వీడియోస్ చేయడానికి అనిపించింది. చాలామంది అనుకుంటారు యూట్యూబ్ వీడియోస్ చేయడం చాలా ఈజీ అని, నాకు అడిగితే అంత ఈజీ కాదండి. చాలామంది హౌస్ వైఫ్ చేస్తున్నారు, ఇంట్లో పనులు చేసుకుంటూ, ఇంటిని మెయింటైన్ చేసుకుంటూ, అట్ ద సేమ్ టైం యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటూ వాళ్ళకంటూ ఒక క్రేజ్ సంపాదించుకుంటున్నారు. నిజంగా వాళ్ళందరూ చాలా గ్రేట్ అండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే నాకు తెలిసింది ఈ ఆరంభం అన్నది ఎంత గొప్ప ఆరంభమో. అండ్ ఇంకా చెప్పాలి అంటే, సో నేను కొన్ని వీడియోస్ చేస్తాను, అది కాకుండా ఇంట్రడక్షన్ ఫస్ట్ పెడదామనేసి నేను ఇది రిలీజ్ కాదు, ఇట్లా పోస్ట్ కాదు, ఇలా చెప్తున్నాను. అండ్ ఇంకా నాకు చెప్పడం రావట్లేదండి. అండ్ ఇంకా ఇంకా ఇంకేం చెప్తాము, ఇంకా చెప్పాలంటే ఇంకా, సో నేను నా బెస్ట్ ఇవ్వడానికి నేను నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. అండ్ మీ అందరి ఆదరాభిమానాలు ఉంటాయని కూడా నేను అనుకుంటున్నాను. సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి. ఇంకా చెప్పాలంటే, ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి నాకు చాలామంది ఇన్స్పిరేషన్స్ కూడా ఉన్నారండి యూట్యూబ్లోనే. అండ్ నా ఫేవరెట్ యూట్యూబర్స్ ఉన్నారు, నేను చెప్తాను వాళ్ళ కోసం కూడా నేను ఒక స్పెషల్ వీడియో చేద్దామని అనుకున్నాను, దాంతో ఒక వ్లాగ్ తెస్తాను. అండ్ మోస్ట్ యూస్ఫుల్ వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయండి. వాళ్ళు నిజంగా అంటే ఏదో టైంపాస్కి అట్లా కాకుండా వాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. అసలు వాళ్ళు మాత్రం నిజంగా వాళ్ళు నిజమైన యూట్యూబర్స్ అండి. అండ్ ఇంకా ఏం చెప్పాలి, సో దిస్ ఇస్ ఇట్. ఇంకేం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.